నమస్తే, నా పేరు కిరణ్. మే స్మార్ట్ సిటీ పుడికడుపుకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. బీసీలకు 50% రిజర్వేషన్లపై పార్లమెంట్ లో చట్టం చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ. తిరుపతి ఉప ఎన్నికల్లో తనను గెలిచేలా దీవించాలని వెంకన్నకు వేడుకోలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్లోను ఆర్కే బీచ్ లోను ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని అన్నారు. నిరుపేదల కోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని తెలిపారు. తెలుగు జాతి సత్తాను ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్దేనని కొనియాడారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తప్పకుండా టీడీపీ విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. మరి అటువంటి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ 40 సంవత్సరాలు అనేక ఆటుపోట్లు వచ్చింది, అనేక సార్లు అధికారంలోకి వచ్చింది, కొన్నిసార్లు అధికారం కోల్పోవడం జరిగింది. అయినప్పటికి కూడా ఈరోజు పార్టీకి బలం, పార్టీకి అండ ఈరోజు కార్యకర్తల యొక్క సపోర్టు. బహుశా దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల యొక్క మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉంది. అలాగే పార్టీ కూడా కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆ కార్యకర్తల కుటుంబానికి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన చదువు కానీ లేదా వైద్యం కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ స్థానికంగా కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా కూడా ఈరోజు ఒక బలమైన కార్యకర్తల అండతో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అన్న ఎన్టీఆర్ గారు ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించారు? 40 సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే అన్నగారి ఆశయాలు ఉన్నాయో అన్నగారి ఆశయాల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. అలాగే వ్యవస్థ నిర్మాణం, సమాజం స్థాపన కోసం అననిత్యం తెలుగుదేశం పార్టీ కృషి చేసి అన్నగారి యొక్క ఆశయాలను తీసుకెళ్తామని తెలియజేస్తాం. అలాగే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోని, అలాగే యువ నాయకులైనటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడు ముందుంటారని చెప్పి. బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్ల అమలు కోసం పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలు, బీసీ హక్కుల సాధన అనే అంశంపై సంఘం యోజన అధ్యక్షుడు డబ్బీరు కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిర్లా జంక్షన్ లో స్థానిక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో పలువురు బీసీ నాయకులు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. దేశ జనాభాలో 56% ఉన్న బీసీలకు రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులుగానే వాడుకుంటున్నాయి తప్ప వారికి చేసిందేమీ లేదని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారం సాధించడం ద్వారానే బీసీల అభ్యున్నతి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆలస్యంగా పాలకులపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఈరోజు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్నటువంటి బీసీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ దేశంలో 56% ఉన్నటువంటి బీసీలకు 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రంగంలో కూడా వాటా ఇవ్వలేదు, న్యాయం చేయలేదు. ఈ కులాలకు, ఈ కులాలను ఒక బిచ్చగాళ్ళ లేకనే చూస్తున్నారు, ఓట్లేసే యంత్రాలు లేక చూస్తున్నారు, జెండాలు మోసే కార్యకర్తలు లేక చూస్తున్నారు. కానీ రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా ఈ కులాలను తొక్కి పెట్టుతున్నారు. ఇప్పటికి ఇంకా తొక్కాలనేటువంటి దుర్బుద్ధితోటే ఉన్నారని చెప్పి ఈ సమాజం గుర్తించవలసిన అవసరం ఉంది. మేము వాటాదారులం, మేము బిచ్చగాళ్ళంగా. ఈరోజు విశాఖ జిల్లా యువజన విభాగం ఏర్పాటు చేసినటువంటి యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో 4 ఎజెండాలు ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీసీలకు 50% చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయాలని, అదేవిధంగా
విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అది ఒక ఎజెండా. అదే విధంగా బీసీ సంక్షేమ సంఘం నిర్మాణం గురించి ఒక ఎజెండాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరి ఈ రాష్ట్రంలో 140 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. 140 కులాలు కూడా మరి తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ తిరుమల శ్రీవాణి దర్శించుకున్నారు. నెల్లూరులో సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేసే ముందు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని శ్రీవారిని వేడుకున్నట్లు రత్నప్రభ తెలిపారు. నెల్లూరుకి వెళ్ళి నామినేషన్ వేయడానికి మేమందరం బయలుదేరాము. స్వామి దర్శనం చేసుకొని ఆశీర్వాదాలు తీసుకొని బయలుదేరుతున్నాం. అంతా మంచి జరుగుతుంది. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన సందర్భంగా జియాని శ్రీధర్ ను గోపాల్పట్నంలో కాపు సామాజిక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తనకు జరిగిన సత్కారానికి డిప్యూటీ మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అన్ని వర్గాలు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. కాపు సంఘం నాయకులు కంపర సత్యబాబు ఆధ్వర్యంలో జియాని శ్రీధర్ ను శాలువాలు కప్పి పుష్పమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు జి సత్యనారాయణ, గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. పెళ్లి సంబంధించి చూసి మా మదర్కి మా ఫాదర్కి మరి పాకిరాగాడులో ఉన్నటువంటి మా ఫాదర్ని విశాఖపట్నం సిటీకి ఇక్కడ తీసుకొచ్చి మా దాకీయంలో ఉద్యోగం వహించి మరి గంజర ఉద్యోగం రాకముందు గణేష్ శంకరాయ్ గారు హార్డ్వేర్ షాప్ ఉండే హార్డ్వేర్ షాప్లో మా ఫాదర్ ఉండేవారు. మీ అందరం కూడా ఉమ్మడి కుటుంబంగా గోపాలపట్నం మెయిన్ రోడ్లో నివసించి మరి ఇక్కడే ఉండేవాడిని నేను. గోపాలపట్నంలో గండే అప్పారావు గారు కానీ కంచిపేట రామ గారు, కంచిపేట చిన్నప్పారావు గారు, కంచిపేట పెద్దప్పారావు గారు, మరి గోరకృష్ణ గారు, మరి కంచిపేట మరి ఆ పెద్దలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశారు. అలాగే మమ్మల్ని సూర్యనారాయణ గారు, మరి మమ్మల్ని సూర్యనారాయణ గారు సమితి ఎలక్షన్స్లో నేను 4-5 తర్వాత చదివేవాడిని. 4-5 తర్వాతలో ఆయన నాకు పెద్ద మమ్మల్ని సూర్యనారాయణ గారు నేను ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు అలాగే ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరైనా తెలుస్తామంటే తెలుస్తుంది. విశాఖకు పరిరక్షణకు విశాఖ ప్రజా ఉద్యమమే శరణ్యమని ఐఎఫ్టీయూ నాయకులు తెలిపారు. పెదగంచేడ ఈ సేవా గ్రౌండ్స్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు కె పోలారి, రాయపునేని హరికృష్ణ తదితరులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 1,500 కోట్ల పన్నులు చెల్లిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని కోరుతూ 4 April ఉక్కు గ్రౌండ్స్ లో ఇఫ్టూ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పుడు ఒక అగ్నిగుండంగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం తాకట్టు పెడుతూ ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే విధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏదైతే విశాఖ ఉక్కు ప్రయోజకరణ ఉందో ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆబాల గోపాలం అంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయినా కేంద్రంలో పోయి మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చాలా ముందుగా ఏదేమైనా 600 అయినా సరే విశాఖ ఉక్కుని అమ్మేస్తామనే రకంగా మాట్లాడుతూ ఉంది. పైగా చాలా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం చాలా దారుణమైంది. ఒకే ఒక్క పని చేస్తే ప్రపంచంలో కన్నా అత్యుత్తమైనటువంటి స్టీల్ తయారు చేస్తున్నటువంటి మన స్టీల్ ప్లాంట్ ఇంకా ముందుకు పోతుంది. వెంటనే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి. అదొక్కటి చేస్తే చాలు, నువ్వు జిందాలోడికి మైన్స్ ఇస్తావు, టాటావాడికి మైన్స్ ఇస్తావు, ఇంకొక పోస్కోవాడికి ఇస్తావు, ఇంకా అందరికీ మైన్స్ ఇస్తావు. ప్రభుత్వ రంగ సంస్థకు మైన్స్ ఎందుకు ఇవ్వవు? దీనికి సమాధానం చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ ప్రస్తుత పాలకులు లేదు, గత పాలకులు లేదు. అందుకని ఈరోజు అదనంగా 3-5,000 రూపాయలు పెట్టి 1 టన్ను కొనుగోలు చేస్తున్న మాట వాస్తవమా కాదా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు తెలిపారు. గుంటూరు నుంచి విశాఖ వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న పాదయాత్ర విశాఖకు చేరుకుంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. సేవ్ స్టీల్ ప్లాంట్ విత్ డ్రా ప్రైవేటైజేషన్ కోసం మోడీ పే దండయాత్ర చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని అందరి భాగస్వామ్యంతో ఉద్యమం నడిపించాలని కోరారు.
సేవ్ స్టీల్ ప్లాంట్ విత్గా గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అనే నినాదంతో నరేంద్ర మోడీ గారిపై ప్రజలందరూ కూడా దండయాత్ర చేయాలనే నినాదంతోనే నేను ఈ రోజున మీడియా ముందుకు రావడం జరిగిందండి. ఈ రోజున నిన్న మన్ కీ బాత్ కార్యక్రమం 75వ మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. 75 వసంతాలు భారతదేశ స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ స్వాతంత్ర ఉద్యమ నాయకుల గురించి కానీ స్వాతంత్రం వచ్చినటువంటి విశేషాలు వీటన్నిటిని కూడా ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. అదే ఆ రోజున మనకు స్వతంత్రం రావడానికి వీటన్నిటికీ కూడా బ్రిటిషర్స్ విధించినటువంటి పన్నులు వారు పరిపాలించినటువంటి విధానాన్ని మనం బ్రిటిషర్స్ని వ్యతిరేకించి వారిపై అనేక దండయాత్రలు సత్యాగ్రహాలు వీటన్నిటిని చేసి మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. అదేవిధంగా ఈ రోజున బ్రిటిషర్స్ ఏ విధంగా అయితే మనల్ని పరిపాలించారో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ రోజున మనం పరిపాలిస్తూ ఉన్నారు. అదే నరేంద్ర మోడీ గారి పరిపాలన కూడా ఆయన యొక్క చేసినటువంటి వివిధ పనుల వలన వాటన్నిటి వలన కూడా ఈ రోజున సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనిని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున మన్ కీ బాత్ ప్రోగ్రామ్కి సేవ్ స్టీల్ ప్లాంట్ అలాగే విత్గా గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అనే నినాదంతో ప్రజలందరూ కూడా వాటిని ట్విట్టర్, ఫేస్బుక్ అంటే యూట్యూబ్ అలాగే రాజ్యసభ టీవీ ద్వారా మన యొక్క నిరసన గళాన్ని తెలియజేసేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా స్టీల్ ప్లాంట్ కోరుకుంటున్నారు అలాగే ప్రైవేటైజేషన్ను వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ దండయాత్ర చేస్తూ ఉన్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబులు వేరువేరుగా నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. విశాఖలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. బీసీలకు 50% రిజర్వేషన్లపై పార్లమెంట్లో చట్టం చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ, తిరుపతి ఉప ఎన్నికల్లో తనను గెలిచేలా దీవించాలని వెంకన్నకు వేడుకోలు. ఇవి స్మార్ట్ సిటీ పొలకడ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.